హలో గాయస్ చాలా రోజుల తర్వాత ఒక సరికొత్త కంటెంట్తో మీ ముందుకు అయితే రావడం అనేది జరిగింది గాయస్ ఈరోజు ఈ వీడియోలు వచ్చేసి మీరు తమ్ముళ్ళు చూసి ఉంటారు అదేవిధంగా టెన్ డెలివరీతో చూసి ఉంటారు గూగుల్ పే అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో నేను వచ్చేసి మీకు ఈ వీడియోలు క్లారిటీ అయితే చెప్తాను చాలామందికి వచ్చి చాలామందికి వచ్చేసి మనకు ఆ ఫోన్పే అకౌంట్ ఉంటుంది అదేవిధంగా పేటిఎం కూడా ఉంటుంది చాలామంది వచ్చి గూగుల్ పే అకౌంట్ అయితే ఉండదు ఆ గూగుల్ పే అకౌంట్ ఏ విధంగా యూజ్ చేయాలి అసలు ఆ గూగుల్ పే అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చాలామందికి తెలియదు అలాంటి వారందరి కోసం నేను ఈ వీడియో చేసి మీకు ఆ గూగుల్ పే అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అదేవిధంగా గూగుల్ పే అకౌంట్ ఏ విధంగా యూజ్ చేయాలి దీనికి సంబంధించి మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను ఓకే గ్రాఫ్స్ మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకొక ఆలస్యం లేట్ చేయకుండా మనం వీడియోతో స్టార్ట్ చేసిద్దాం వీడియో స్టార్ట్ చేసి ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కానీ మా ఛానల్ మేము సరిగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిస్తున్న కింద క్లిక్ చేసి అలౌటేయండి అలాగే వీడియో అయితే లైక్ చేయండి ఇంకొక ఆలస్యం లేట్ చేయకుండా మనం వీడియోలకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ యాప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది ఆ డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీరు వచ్చేసి యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి యాప్ని ఇన్స్టాల్ చేసి ఫ్రెండ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ అయితే చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు వచ్చేసి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఇక్కడ చూడండి వెల్కమ్ టు గూగుల్ పే ఇంటర్ నెంబర్ నెంబర్ అని ఉంటుంది ఇక్కడ వచ్చేసి మీ యొక్క నెంబర్ అయితే ఎంటర్ చేయండి వివోగ్రఫైస్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ వచ్చి ఇక్కడైతే ఎంటర్ చేయండి వియోగ్రాఫైస్ ఈ విధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీకు కింద వచ్చేసి మీకు కంటిన్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది చూడండి సింపుల్గా మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చేసి ఈ విధంగా తెస్తుంది ఆ చూస్ యాన్ అకౌంట్ అని మీకు గూగుల్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్ మీరు కింద యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ క్లిక్ చేయండి ఇక్కడ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అయితే అవుతుంది వేగ్రమేస్ ఇక్కడ వచ్చేసి మీకు మొబైల్ నెంబర్ అనేది ఈ విధంగా వెరిఫై అయితే అవుతుంది ఈ విధంగా వెరిఫైడ్ అనేది వచ్చిన తర్వాత ఈ విధంగా మనకు యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది సో ఈ విధంగా మన యాప్లో సైన్ అప్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు పైన ప్రొఫైల్ అకౌంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ప్రొఫైల్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఆ పైన వచ్చేసి మీకు త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి సింపుల్గా మీరు త్రీ డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు రిఫరల్ కోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సింపుల్గా మీరు రిఫరల్ కోడ్ మీద క్లిక్ చేయండి రిఫరల్ కోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది లోడింగ్ అయిన తర్వాత లోడింగ్ అయిన తర్వాత మీకు వచ్చేసి ఇక్కడ ఆ ఎంటర్ ఇవ్వర్ రిఫరల్ కోడ్ అనే ఉంటుంది ఇక్కడ వచ్చేసి మీకు పైన ఇక్కడ వచ్చి మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న రిఫరల్ రిఫరల్ కూడా అయినా కానీ లేదా కింద డిస్క్రిప్షన్ వచ్చిన రిఫరల్ అయినా కానీ ఏదో కూడా ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న రిఫరల్ కూడా వచ్చేసి మీరు ఇక్కడైతే ఎంటర్ చేయండి వేగంగా ఇక్కడ వచ్చేసి మీరు రిఫరల్ కూడా ఎంటర్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీరు అప్లై అప్లై కోడ్ మీద క్లిక్ చేయండి ఓకే ఇక్కడ రిఫరల్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఆ అప్లై రిఫరల్ కోడ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఈ విధంగా రిఫరల్ కోడ్ అయితే ఇక్కడ వచ్చేసి మీరు ఆ రిఫరల్ కోడ్ అయితే అప్లై చేయండి ఆ రిఫరల్ కోడ్ అప్లై చేస్తే మీకు వచ్చేసి ఇక్కడ మినిమం అప్ టు మనకు ట్వంటీ రూపీస్ వరకు మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది ఓకే ఆ క్యాష్ బ్యాక్ ఆ క్యాష్ బ్యాక్ అనేది మీకు విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే యాడ్ అయితే అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మీరు ఈ విధంగా రిఫరల్ కోడ్ అయితే ఇక్కడ వచ్చి మీరు రిఫరల్ కోడ్ అయితే ఎంటర్ చేయండి నేను ఆల్రెడీ యూజర్ కాబట్టి నాకు అక్కడ అప్లై అప్లై రిఫరల్ కోడ్ ఆప్షన్ అయితే రాలేదు వోగ్రాఫెస్ వోగ్రాఫెన్స్ మీరు వచ్చి ఇక్కడ ఖచ్చితంగా వచ్చేసి ఇక్కడ వచ్చి రిఫరల్ కూడా అయితే అప్లై చేయండి ఆ రిఫరల్ కోడ్ అప్లై చేస్తే మీకు వచ్చేసి ఇక్కడ మినిమమ్ ట్వంటీ రూపీస్ పైన మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న రిఫరల్ కోడ్ వచ్చేసి మీరు కరెక్ట్గా ఎంటర్ చేసి మీరు వచ్చి ఇక్కడ అప్లై కోడ్ మీద క్లిక్ చేస్తే మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వేగ్రాఫెచ్ ఈ విధంగా మీరు రిఫరల్ కూడా అప్లై చేసిన తర్వాత ఆ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేయండి వేగ్రాఫెస్ ఇక్కడ హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ యాడ్ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సింపుల్గా మీరు ఇక్కడ వచ్చేసి మీరు యాడ్ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్ అయితే సెలెక్ట్ సెలెక్ట్ అయితే చేసుకోండి విజ్ఞాపతి ఇక్కడ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నేమ్ అయితే నేమ్ అయితే సర్చ్ అయితే చేయండి విజ్ఞాపతి ఇక్కడ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నేమ్ సర్చ్ నేమ్ సర్చ్ చేసిన తర్వాత సింపుల్ మీరు ఇక్కడ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ అయితే బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది ఇక్కడ వచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఫోన్ కాల్స్ అయితే అలౌ చేయండి అలౌ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మెసేజెస్ అయితే అలౌ చేయండి చేసిన తర్వాత ఇక్కడ వచ్చి సెండింగ్ ఎస్పెన్స్ అని పడుతుంది తర్వాత మనకు ఇక్కడ వచ్చేసి వెరిఫై నెంబర్ అని పడుతుంది ఆ తర్వాత మనకి ఫైండింగ్ బ్యాంక్స్ అని ఇక్కడ యాడింగ్ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మన బ్యాంక్ అకౌంట్ అయితే వస్తుంది చూడండి చూడండి ఇక్కడ వచ్చేసి మనకు బ్యాంక్ అకౌంట్ అనేది ఇక్కడ సక్సెస్ఫుల్లీ మనకు ఆ బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ కావడం జరిగించుకోండి వేసి ఈ విధంగా మనం బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకున్న తర్వాత చూడండి మనకు ఇక్కడ వచ్చేసి మనకు ఆ యాప్లో వచ్చేసి ఈ విధంగా బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు మన ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా కానీ లేదా మన ఏదైనా షాప్ దగ్గర కానీ ఒకవేళ మనం స్కానర్కి పే చేయాలి ఏదైనా అమౌంట్ అమౌంట్ పే చేయాలనుకుంటే ఇక్కడ వచ్చేసి మీరు స్కాన్ అని క్యూఆర్ కోడ్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ ఈ విధంగా మీరు స్కాన్ చేసి మీరు వచ్చేసి వేరే వాళ్ళకు అమౌంట్ అయితే పే అయితే చేయచ్చు ఓకే అనిపించి అదే విధంగా మీకు మీకు వచ్చేసి ఇక్కడ ఆ పే కాంటాక్ట్స్ అని ఉంది కదా ఇక్కడ వచ్చేసి మనం యూపీఐడి కానీ లేదా సెల్ఫ్ ట్రాన్స్ఫర్ కానీ లేదా ఏదైనా బిల్స్ కానీ మనం పే చేయాలనుకుంటే ఇక్కడ పే బిల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ బిల్స్ అయితే పే అయితే చేయొచ్చు ఓకే అయితే ఇక్కడ లైక్ మొబైల్ రీఛార్జ్ కానీ లేదా ఏదైనా కానీ ఈఎంఐ కానీ ఇక్కడ చూడండి ఇక్కడ మొబైల్ రీఛార్జ్ లేదా ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ డిటిహెచ్ కానీ లేదా ఫాస్ట్ ట్యాగ్ కానీ గూగుల్ పే కానీ క్రెడిట్ కార్డు బిల్ పేమెంటు అదేవిధంగా గ్యాసు అదేవిధంగా బ్రాండ్ బ్యాండ్ పోస్ట్ పేడ్ మొబైల్ ఈ విధంగా చాలా రకాలు అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ ఇక్కడ వ్యూ ఆల్ మీద క్లిక్ చేసి మీకు అన్నీ వస్తాయి ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్న పేమెంట్ కేటగిరీస్ అన్నీ మీరు గూగుల్ పే ద్వారా మీరు అయితే సర్వ్ చేయొచ్చు ఓకే అదే విధంగా ఇక్కడ మొబైల్ రీఛార్జ్లోకి వెళ్తే మీకు మొబైల్ రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు యాప్లో మనం చాలా ఈజీగా అయితే మనం మొబైల్ రీఛార్జ్ కానీ లైక్ మొబైల్ రీఛార్జ్ అదేవిధంగా కరెంటు బిల్ పే చేయడము అదేవిధంగా ఈఎంఐ పే పే చేయడం ఇలాంటి చాలా చాలా రకాల సర్వీస్ మొత్తం ఫోన్పేలో ఎలాంటి సర్వీస్ ఉందో అన్ని సర్వీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకవేళ ఫోన్పే కానీ పని చేయకుంటే మనం ఫోన్పే లేదా మనం పేటిఎం పని చేయకుంటే ఆ గూగుల్ పే అయితే మనమైతే వాడవచ్చు ఓకే అదేవిధంగా ఈ యాప్లో వచ్చేసి మనం ఒకవేళ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే కింద వచ్చేసి మీకు ఆ చెక్ బ్యాలెన్స్ అని ఉంటుంది చూడండి సేమ్ వచ్చేసి మనం చాలా ఈజీగా వచ్చేసి బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకు వచ్చేసి ఇక్కడ గూగుల్ పేలో వచ్చేసి మనకు ఆ ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా ఉంటుంది చూడండి ఇక్కడ షో ట్రాన్సాక్షన్ హిస్టరీ మీద క్లిక్ చేసి మీకు ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ వచ్చేసి మీకు గూగుల్ పేకి సంబంధించి ఇక్కడ హిస్టరీ అయితే ఉంటుంది ఓకేనా ఎవరికి డబ్బులు కొట్టారు ఏ సమయంలో డబ్బులు కొట్టారు ఆ ఏ సమయంలో మనకు డబ్బులు పడ్డాయి దీనికి సంబంధించి మనకు ఆ క్లారిటీ హిస్టరీ అయితే మనకైతే ఇక్కడైతే ఉంటుంది ఓకేనా अदे विधा ఓకే మంచి అదేవిధంగా మనకు వచ్చి గూగుల్ పేలో వచ్చేసి మనకి ఇక్కడ రివార్డ్స్ కూడా వస్తాయి ఇక్కడ చూడండి కింద ప్రమోషన్స్లో మనకు కింద రివార్డ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఇక రివార్డ్స్ మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ రివార్డ్స్ అయితే ఉంటాయి చూడండి నాకు చూడండి ఇక్కడ క్యాష్ బ్యాక్స్ అయితే ఎన్ని అయితే ఎన్ని రివార్డ్స్ వచ్చినాయి చూడండి గూగుల్ పే గూగుల్ పే ద్వారా చూడండి ఇక్కడ వచ్చేసి నాకు చాలా రివార్డ్స్ అయితే వస్తాయి వచ్చినాయి చూడండి ఇక్కడ వన్ హండ్రెడ్ వన్ అదేవిధంగా ఫార్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ అదేవిధంగా టూ హండ్రెడ్ ఈ విధంగా చాలా రకాల క్యాష్ బ్యాక్ అయితే క్యాష్ బ్యాక్ అయితే వచ్చాయి చూడండి అదేవిధంగా యాప్లో వచ్చేసి మనకు ఆఫర్స్ కూడా ఉంటాయి చూడండి ఇక్కడ ఆఫర్స్ మీద క్లిక్ చేసి మనకు చాలా రకాల ఆఫర్స్ అయితే ఉంటాయి చూడండి ఇక్కడ ఏదైనా సమ్ ఏదైనా కానీ మనం ఏదైనా ఒక ఏదైనా ఒక ఆఫర్ కంప్లీట్ చేస్తే మనకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది వేగంగా అదేవిధంగా ఇక్కడ రెఫరెన్స్ చూడండి ఇక్కడ వచ్చేసి మనం రెఫరెన్స్ మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనం మన ఫ్రెండ్స్కి రెఫర్ చేస్తూ మన చాలా ఇక్కడ మన ఫ్రెండ్స్కి రెఫర్ చేస్తే మనకి క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది వేగంగా దీనికి సంబంధించి మనం మన ఫ్రెండ్స్కి ఏ విధంగా రెఫర్ చేయాలి అదేవిధంగా దీనికి సంబంధించి మనం మనీ ఏ విధంగా చేయాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఓకే ఫ్రెండ్స్ గూగుల్ పే అకౌంట్లో మనకు వచ్చేసి ఆ సిబిల్ స్కోర్ అయితే చూపిస్తుంది ఇక్కడ సిబిల్ స్కోర్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ వచ్చేసి మన సిబిల్ స్కోర్ అయితే ఎంత ఉందో మనం అయితే తెలుసుకోవచ్చు గూగుల్ పేలో ఓకే విధంగా మనకు వచ్చేసి ఇక్కడ సిబిల్ స్కోర్ కానీ బాగుంటే మనకు వచ్చేసి మినిమమ్ ఫైవ్ థౌజండ్ నుంచి మనకైతే గూగుల్ పేలో అయితే లోన్ అయితే ఇస్తారు ఓకే మనం గూగుల్ పే అకౌంట్ యూజ్ చేస్తే మనకు చాలా చాలా రివార్డ్స్ అయితే వస్తాయి ఓకే గూగుల్ పే అకౌంట్కి సంబంధించి మనకు రెఫరల్ రెఫర్ అండ్ ఎరినా రెఫర్ అండ్ ఏరినా ఆఫర్ కూడా ఉంది ఆ గూగుల్ పే అకౌంట్ ద్వారా మనం మనీ కూడా సంపాదించవచ్చు ఆ గూగుల్ పే అకౌంట్లో మనం మనీ ఏ విధంగా సంపాదించాలి ఆ దీనికి సంబంధించి మీకు నెక్స్ట్ వీడియోలు అయితే చెప్తాను ఓ గ్యామేస్ ఖచ్చితంగా వచ్చి నేనైతే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను ఆ వీడియో చూసి మీకు ఏ విధంగా రిఫర్ చేయాలి ఏ విధంగా మనీ ఎరు చేయాలను మీకు క్లారిటీ అయితే చెప్తాను ఓ మన ఛానల్ కంటెంట్ పరంగా కానీ లేదా గూగుల్ పే అకౌంట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ కానీ ఉంటే నాకు ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఇక్కడ తీస్తున్నాను మీరు వచ్చేసి నాకు ఫాలో చేసి అక్కడ నాకైతే మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఓ ఖచ్చితంగా మీరు అయితే ఫాలో అయితే చేయండి లో యోగ్రాఫ్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఆ వీడియో వచ్చి తప్ప లైక్ చేయండి అదేవిధంగా విధంగా కోసం మా ఛానల్కి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్